ఎన్నికల సమయంలో హరీష్ రావు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని రామాయంపేట మల్లచెరువులోకి కాళేశ్వరం నీరు తీసుకువచ్చి రామాయంపేట పట్టణ ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు హామీని నెరవేర్చలేదని వెంటనే ఇప్పటికైనా హరీష్ రావు స్పందించి హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు అశ్విని, పట్టణ అధ్యక్షుడు శంకర్గౌడ్, పోచంబల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఏకకాలంలో అయినా నీరు ఎప్పటికీ ఉంటుంది. రామాయంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ చెరువు రామాయంపేట నుండి సిద్దిపేట వెళ్లే దారిలో మూల మలుపుపై ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పోచంబల అశ్విని, రామాయంపేట అధ్యక్షుడు శంకర్గౌడ్, శ్రీనివాస్ రామాయంపేటలోని మల్లె చెరువును సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రామాయంపేట పట్టణంలోని మల్లెల చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మల్లె చెరువులోకి కాళేశ్వరం నీరు తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజలకు అందిస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వడం జరిగింది. నేటికి కూడా ఆ హామీని నెరవేర్చలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రమాదాలు జరగకుండా కంచె ఏర్పాట్లు చేయాలని కోరారు. ఏకకాలంగా నీళ్లుండే చెరువు అంటే ఒక మల్లె చెరువు మాత్రమే, కానీ ఈ చెరువుకి మాత్రం సిద్దిపేటకి హైవేకి రోడ్డు పక్కన ఉంది కాబట్టి దీనికి ఎలాంటి ఫెన్సింగ్ లేదు. ఇక్కడ అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. దీనికి ఫెన్సింగ్ లేక కాలకృత్యులు తీర్చుకోవడానికి కూడా ఇదే చెరువులకు వస్తున్నారు. అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అనేక యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఇదే నాయకులు చనిపోయిన వాళ్ళకు దగ్గరుండి పంచనామా చేపిస్తున్నారు తప్ప, కానీ వాళ్ళకి ఇక్కడ ఫెన్సింగ్ చేయించాలనే ఆలోచన నాయకులకు మాత్రం లేదు. హరీష్ రావు గారు ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది, మల్లె చెరువులోకి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రామాయంపేట ప్రజల కాళ్ళు కడుగుతానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు మల్లె చెరువులో ఉన్నటువంటి నీళ్లను శుద్ధీకరణ చేసింది లేదు, కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రామాయంపేట ప్రజలకు అందించిన సందర్భము లేదు. అది కాకపోవడం కాదు కదా, రామాయంపేటలో ఉన్నటువంటి సిద్దిపేట రోడ్డు కానుకొని ఉన్నటువంటి మల్లె చెరువులో చాలామంది దీన్ని గమనించక చీకటి సమయంలో దీన్ని గమనించకుండా చెరువులలో పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఒకటి రెండు బైకులు పడిపోయింది, ఒక ఆటో పడిపోయింది, ఒకటి చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటికైనా కనీసం రామాయంపేట సంబంధించిన స్థానిక నాయకులు మినీ ట్యాంక్ బండ్ పనులతో పాటు దీన్ని కూడా పనులు చేసి దీన్ని ఫెన్సింగ్ చేయించి ప్రజల రామాయంపేటకు రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరము బాధ్యత వాళ్ళకున్నాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎన్నికలకు ముందు ఈ యొక్క రామాయంపేట పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రహదారుల విస్తరణ జరిపి అండర్ డ్రైనేజ్, అదేవిధంగా దీనికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయి 4 సంవత్సరాలు కావస్తుంది, అయినా కానీ ఈ యొక్క మల్లె చెరువు పైన ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇక్కడ కనీసం ఈ రోడ్డు విస్తరణ జరగలేదు. అదేవిధంగా ఈ మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి చెప్పారు, నీటి శుద్ధీకరణ చేస్తామని చెప్పారు, కానీ అది కూడా పని ఏమాత్రం జరగలేదు. మేము ఒకటే కోరుతూ ఉన్నాము, ఈ యొక్క మల్లె చెరువు మల్లె పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన రహదారి విస్తరణను తొందరగా పూర్తి చేయాలి. అదేవిధంగా డివైడర్లు ఏర్పాటు చేసేసి బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గతంలో ఇక్కడ ప్రతిసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రాత్రిపూట లైటింగ్ లేకపోవడంతో ఇక్కడ గతంలో కూడా ఆటో చెరువులో పడి బోల్తా పడడం జరిగింది.